పార్లమెంట్లో తీవ్ర ఉద్రిక్తతకు లోనై సభలోనే కుప్పకూలిపోయిన టీడీపీ ఎంపీ కొనకల నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కొనకలను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. పరామర్శించిన వారిలో నగరపాటి, కావూరి, సబ్బం హరిణితో పాటు పలు ఆరోగ్య సంఘాల నేతలు ఉన్నారు. కొనకల సతీమణి పద్మజ కూడా అనారోగ్యంతో ఉండడంతో గత 4 రోజులుగా ఆమె విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంప్రదాయాలను మంట కలిపితే చూస్తూ ఊరుకోబోమని వీహెచ్పీ హెచ్చరించింది. ప్రేమికుల రోజు పేరిట విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తే తాత తీస్తానంటుంది. పార్కుల్లో కంటపడ్డ ప్రేమికులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు హోటల్స్, పబ్ల ఎదుట నిరసనకు సిద్ధమైంది. వాలంటైన్స్ డే వేడుకలను జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది వీహెచ్పీ. ప్రేమికుల రోజు పేరుతో జరిగే కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఫామ్ హౌస్లు, పబ్బులు, రిసార్టుల్లో వేడుకలు జరిపితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు వీహెచ్పీ బజరంగ్ దళ్ నేతలు. ఇవాళ పబ్లిక్ ప్లేసుల్లో, పార్కుల్లో ఎవరైనా జంటగా కనపడితే భరతం పెడతామని వారు హెచ్చరించారు. ప్రేమికులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని వారు ప్రకటించారు. కొన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తాము, వ్యాలంటైన్ డిస్ట్ బొమ్మలు కాల్స్తాము. దాని తర్వాత పబ్లలో, మాళ్ళలో మరియు పార్కులలో అన్ని చోట్ల మా కార్యకర్తలు ప్రదర్శనగా నిర్వహించి ప్రేమ జెండలు కనబడితే వారికి కౌన్సిలింగ్ ఇస్తాము. వాలంటైన్స్ డే పేరుతో గత ఏడాది దేశవ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఈసారి 18,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయాలని బహుళజాతి కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఉన్నత వర్గాలకు చెందిన యువతీ యువకులు ఈరోజు తమ ప్రేమికులను ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి తీరాలని ఉవ్వులుతున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాలంటైన్ డే వేదికగా 500కు పైగా కార్పొరేట్, ఆన్లైన్ కంపెనీలు భారత్లో వ్యాపారం నిర్వహిస్తున్నాయి. చాక్లెట్లు, బొమ్మలు, ఫ్లవర్ బొకేలు, గిఫ్ట్లు, ఇలా ప్రతిదానికి వ్యాలంటైన్ డే రంగులు పులిమి అమ్ముతున్నారు. పనికిమాలిన వస్తువులను సైతం కంపెనీలు భారీ రేట్లకు అమ్ముతున్నారని, ఈ నిజాన్ని గ్రహించాలని వీహెచ్పీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతీయ జేబులు కొల్లగొట్టే ఇలాంటి వేడుకలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని మభ్యపెట్టి, సమాజాన్ని పక్కతో పట్టించి వాళ్ళ వ్యాపారానికి అనుకూలమైనటువంటి ఒక ప్రచారం చేసుకుంటున్నారు కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు. ముఖ్యంగా భారతీయ సంస్కృతిని కనుమరుగు చేసే కుట్రలో వ్యాలంటైన్స్ డే వేడుకలు కూడా ఒక భాగమేనని అంటున్నారు వీహెచ్పీ నేతలు. ప్రేమించుకోవటానికి ఓ రోజంటూ ఉండదని గుర్తు చేస్తున్నారు. పాశ్చాత్యలు పన్నే పబ్లిసిటీ ఉచ్చులో పడొద్దని యువతను హెచ్చరిస్తున్నారు. సంబంధాలని దోపిడీ చేయడం, తల్లి తండ్రి ప్రేమను చూపించుకుంటూ వ్యాపారం చేయడం, మిత్రుల మధ్య స్నేహం అంటూ వ్యాపారం చేయడం, ఇవన్నీ ఏ రకమైనటువంటి పోకడలు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. లోక్సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో తెలంగాణ బిల్లు అసలు పద్ధతి ప్రకారం ప్రవేశపెట్టారా అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తాను సభలో ఉన్నంత వరకైతే అటువంటిదేమీ జరగలేదని తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు. से बिल इंट्रोड्यूस करने का दावा सरकार कर रही है, वो दावा बिल्कुल गलत है और सारी संसदीय परंपराओं को ताक पे रख के और मर्यादाओं को भंग करके वो कहते हैं कि उन्होंने बिल पारित कर दिया, बिल इंट्रोड्यूस कर दिया है. इसीलिए अभी जब सत्र का अंतराल हुआ तो आडवाणी जी के साथ मैं स्वयं थंबीदुरई जी, भर्तृहरि मेहताब जी, शैलेंद्र कुमार जी, गुरदास दास गुप्ता जी और बाद में शरद यादव जी भी आ गए थे. हम सब स्पीकर साहब से मिलने के लिए गए. वहां पर शिंदे जी, कमलनाथ जी और राजीव शुक्ला बैठे थे और हमने उन्हें बहुत साफ कहा कि बिल इंट्रोड्यूस नहीं हुआ
तो सरकार ये दावा कैसे कर रही है कि बिल इंट्रोड्यूस हो गया। आप सब भी प्रेस गैलरी में थे, आप लोगों ने भी ये देखा कि इससे पहले के स्पीकर आए हंगामा शुरू हो गया, और हंगामा केवल मारपीट तक नहीं रहा, वहाँ एक गैस जैसी कोई चीज छोड़ दी गई जिससे एक अफरा तफरी मच गई और पूरे का पूरा सदन खाली हो गया। उस समय कब बिल इंट्रोड्यूस हो गया, कब स्पीकर ने बिल इंट्रोड्यूस कर दिया, इसलिए हमने उनसे कहा कि बिल इंट्रोड्यूस नहीं हुआ है, और अगर सरकार ये दावा कर रही है कि बिल इंट्रोड्यूस हो गया है तो हम सारे के सारे आपको ये कहने आए हैं कि हम नहीं मानते कि बिल इंट्रोड्यूस हुआ है। सारी संसदीय परंपराओं को आज ताक पे रखा गया, लिस्ट ऑफ बिजनेस में बिल इंट्रोडक्शन के लिए नहीं लगा था। కాలి కి వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ కు డాక్టర్లు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదం తప్పదని హెచ్చరించారు. గతంలో సినిమా షూటింగ్ కు సంబంధించిన సన్నివేశంలో హీరో అజిత్ గాయపడిన విషయం తెలిసిందే. గతంలో ఓ సినిమా షూటింగ్ కు సంబంధించిన సన్నివేశంలో హీరో అజిత్ స్వయంగా కార్ రేస్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో ప్రమాదానికి లోనై తీవ్రంగా గాయపడ్డాడు. అతని వెన్నెముకకు 5 సార్లు ఆపరేషన్ కూడా చేశారు. అయితే కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాల్సిన అజిత్ వెంటనే ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. అంతేకాకుండా రిస్క్ తీసుకుని ఫైటింగ్ సీన్లలో నటించాడు. దీంతో అతని కాలికి తీవ్ర గాయమైంది. అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించేటప్పటికీ అజిత్ మాత్రం అవేవి లెక్క చేయకుండా సదరు సినిమాను కంప్లీట్ చేశాడు. అక్కడితో ఆగకుండా రన్నింగ్లో ఉన్న మరో సినిమా కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యాడు. కానీ వెన్నెముక కాలి గాయంతో మళ్లీ వైద్యులను సంప్రదించాడు. అజిత్ను పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని, లేకుంటే ప్రాణానికే ప్రమాదమంటూ తీవ్రంగా హెచ్చరించారు. లోక్సభలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్, కళాశాలలో నిలిచిపోయిన పరీక్షలు, నిలకడగానే ఉన్న టీడీపీ ఎంపీ కొనకల్ల ఆరోగ్యం పరామర్శించిన పలువురు మంత్రులు, ప్రేమికుల దినాన్ని నిషేధించాలంటున్న బజరంగ్ దళ్ భారత సంప్రదాయాలను మంట కలపొద్దంటూ యువతకు హెచ్చరిక. దీపజ్ ఏపీవ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీ పోర్చుగీస్ టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదింది.